नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस रैतु संक्षेमानिकि जगन सरकार कट्टुबडि उंदि मंत्री मुत्तंशेट्टि वेल्लडि ఈ నెల 5న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం 5 అజెండా అంశాలపై చర్చ జిల్లాపై కరుణించిన కరోనా స్వల్పంగా నమోదైన కేసులు నగరంలో కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ దీక్ష సంఘీభావం తెలిపిన సిఐటియు నగర కమిటీ వాట్సాప్ కు ధీటుగా సందేశ్ యాప్ ఉత్తమమైనదంటూ ఎమ్మెల్సీ మాధవ్ కితాబ్ ఇక వివరాల్లోకి వెళ్తే రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి వ్యాపార సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా స్థాయి వ్యాపార సలహా మండలి సమావేశం మంత్రి ముత్తంశెట్టి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగింది జిల్లాలో వ్యాపార ప్రగతి సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు అనంతరం మాట్లాడారు రైతుల అభ్యున్నతి కోసం జిల్లాలో 627 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అందులో ఇప్పటివరకు 80% పూర్తయ్యాయన్నారు సభవరంలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ మంజూరైందన్నారు ఇక నుంచి ప్రతి నెల 3వ శుక్రవారం జిల్లా స్థాయి వ్యాపార సలహా మండలి సమావేశం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు సమావేశంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు కన్నబాబు శెట్టి ఫల్గుణ కె భాగ్యలక్ష్మి తిప్పల నాగిరెడ్డి పి గణబాబు వాసుపల్లి గణేష్ కుమార్ విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పలువురు అధికారులు పాల్గొన్నారు ఈ రైతులకు ఎవరైతే రైతులు ఉన్నారో సుమారు 33000 కనెక్షన్స్ వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఫ్రీ కరెంట్ అదే కాకుండా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మన 2019-20 కానీ 2020-21లో కానీ 2021-22లో కానీ సుమారు 796 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మరి ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏదో హామీ ఇచ్చారో దాని ప్రకారం అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా వాళ్ళ కులము మతము ప్రాంతము పార్టీ చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా 796 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది గతంలో చాలామంది రైతులకి అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి మరి ఏవైతే హామీ ఇచ్చారో ఆ రైతులకి ఉచిత విద్యుత్ కానీ ఈ రైతు భరోసా ద్వారా పెట్టుబడి కానీ ఇచ్చిన మరి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను మరి పరిపాలన రాజధాని నగరం ఇన్నున్నా కూడా ఈ గ్రామీణ ప్రాంతం ఉంది ఏజెన్సీ ప్రాంతం ఉంది చాలామంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు కాబట్టి మరి వ్యవసాయానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన ప్రకారం అని ప్రతి 3వ శుక్రవారం నాడు ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ అవ్వటం మరి ఇక్కడ 15 నియోజకవర్గం నుంచి కూడా మెంబర్స్ అందరూ కూడా వచ్చారు వారి వారి అభిప్రాయాలు కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు జిల్లాది ఒకటి సబ్వరంలో శాంక్షన్ అయింది వాటితో పాటు సెంటరు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి మరి శాంక్షన్ చేయమని చెప్పారు తప్పనిసరిగా అవన్నీ కూడా ఈ దశల్లో ఉన్నాయి ఆ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో పెట్టడం జరుగుతుంది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ తొలికి సమావేశం ఈ నెల 5న జరగనుంది గత నెల 27న స్టాండింగ్ కమిటీ ఎన్నికకైన విషయం తెలిసింది ఈ ఎన్నికల్లో 10 మంది సభ్యులు వైఎస్ఆర్ కార్పొరేటర్లే ఎన్నికయ్యారు నిబంధనల ప్రకారం తొలి సమావేశం కమిషనర్ అధ్యక్షతన జరగనుంది మరి సమావేశం నుంచి మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన నిర్వహించనున్నారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ప్రతి వారం స్టాండింగ్ కమిటీ సమావేశం కావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో 5వ తేదీన మొదటిసారిగా కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు ఈ సమావేశంలో స్థాయి సంఘం 5 ఎజెండాలపై చర్చించనున్నట్లు సమాచారం
ఇందులో దుకాణాల లీజులకు సంబంధించిన అంశంతో పాటు రెండు ఎడ్యుకేషన్ విభాగానికి చెందినవి మరో రెండు ఇతర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది। జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది। కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది। శనివారం 89 ఆదివారం 170 కేసులు నమోదు కాగా సోమవారం 52 కేసులు నమోదయ్యాయి। జిల్లాలో వైరస్ నెమ్మదించడంతో ప్రజలు అధికారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు। జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది। వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో వెనక్కి తగ్గడం లేదు। దీంతో జిల్లా వాసులు అధికారులు కలవరానికి గురవుతున్నారు। శనివారం 89 ఆదివారం 170 కేసులు నమోదు కాగా సోమవారం 52 కేసులు నమోదయ్యాయి। జిల్లాలో వైరస్ నెమ్మదించడంతో ప్రజలు అధికారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు। సోమవారం నమోదైన 52 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 158176 కు చేరింది। కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 150512 కు చేరింది। కాగా జిల్లాలో మరణాల సంఖ్య 1053 కు చేరింది। వైరస్ మళ్ళీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 124వ రోజు చేరాయి। విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు కొనసాగుతున్నాయి। దీక్షా శిబిరానికి సిఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది। విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించడం భావ్యం కాదని సిఐటియు నగర నాయకులు ఎం జగ్గునాయుడు వై రాజులు అన్నారు। ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనకాడేది లేదని హెచ్చరించారు। ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 124వ రోజు కొనసాగాయి। దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వారు మాట్లాడారు। రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని ఉద్ఘాటించారు। అవసరమైతే మరో సమరానికి సిద్ధమని స్పష్టం చేశారు। 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే హక్కు మోడీ సర్కార్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు। కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రోజురోజుకి అసహనం పెరిగిపోతా ఉంది। తను పాలిస్తున్నటువంటి విధానాల వల్ల కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని కట్టబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు। రైతులకు కార్మికులకు నష్టదాయకమైన విధానాలు చేపడతా ఉన్నారు। దానికి వ్యతిరేకంగా ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు। అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తే వారిని నిర్బంధించి కార్యక్రమం చేశాడు। ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పని విశాఖపట్నం నుంచి వేలాది మంది ఉద్యోగులు కార్మికులు కార్మిక నాయకులు ఢిల్లీ వెళ్తే ఎయిర్పోర్ట్లోను రైల్వే స్టేషన్లో నిర్బంధించడం అదేవిధంగా వసతి గృహాలు వెళ్లకుండా అడుగునే కార్యక్రమం చేయడం అక్కడ ధర్నా చేయకుండా నిర్బంధించే కార్యక్రమానికి పూనుకున్నారు। అయినా సరే కార్యక్రమం అక్కడ నిరాకరణంగా కొనసాగించే పని అనేది అవుతా ఉంది। ఒక్క విషయం మోడీ ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం జేసీగా మేము గతంలో కూడా అనేక ప్రభుత్వాలు నీలాగే ఈ నిర్బంధం ద్వారా ఉద్యమాలు నచ్చడం కోసం ప్రయత్నం చేశాయి కానీ వాళ్ళంతా కూడా బట్టకలిసిపోయారు। నీకు కూడా అదే కదా పడుతుంది ఖచ్చితంగాను ఇప్పటికైనా సరే గుర్తెచ్చుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని మేము జేఏసీ డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని చెప్పని ప్రజలు నీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం। మోడీ ప్రభుత్వం ఎంత మొండిగా ప్రైవేటీకరణ చేస్తామనేసి చెప్తున్నాడో అంతే మోతాదులో పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కార్మిక సంఘం కూడా బంతి నేలకేస్తే ఎంత ఎత్తుగా ఎగురుతుందో అంత ఎత్తుగా ఎగిరినట్టు ఈరోజు కార్మిక సంఘాలు కూడా మోడీ ప్రభుత్వం యొక్క వైఖరికి ధీటుగా నిలబడి కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు। నిన్న ఢిల్లీ వెళ్ళిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద అనేక నిర్బంధాలు పాటించినప్పటికి కూడా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది। అలాగే అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు। ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు స్టీల్ ప్లాంటు కేవలం విశాఖపట్నమే కాదు ఈ దేశవ్యాప్తంగా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమవుతున్నాయి। మోడీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి। డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎలాగైతే ప్రజలు ప్రైవేటీకరణ ఆపగలిగారో ఆ రకంగానే ఈరోజు కూడా ఈ స్టీల్ ప్లాంటు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు।
ప్రజలు పెద్ద ఎత్తున ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నారు కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీన్నో సమీకరించి ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం వాట్సాప్ కు దీటుగా సంతేష్ అనే యాప్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు సంతేష్ యాప్ ప్రత్యేకతను ఆయన ఏసీటీ న్యూస్ కి తెలిపారు వాట్సాప్ టెలిగ్రామ్ కన్నా ఈ యాప్ ఉత్తమమైందని చెప్పారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాప్ గా దీన్ని పేర్కొన్నారు ఇదొక ఓపెన్ టెస్ట్ యాప్ అని దీనిని కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందన్నారు సురక్షితమైన ఈ యాప్ లో మెసేజింగ్ గ్రూప్ మెసేజింగ్లతో పాటు ఆడియో వీడియో కాల్ సౌలభ్యం ఈ గవర్నమెంట్ తదితర ఫీచర్లు ఉన్నాయని చెప్పారు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యేలా ఈ యాప్ను రూపొందించినట్లు చెప్పారు మనం వాడుతున్న సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయో అన్నీ కూడా విదేశాల టూల్స్ వాడుతున్నాం ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అలాగే చైనా సంబంధించిన యాప్లు అలాగే ఇతర దేశాలకు సంబంధించిన యాప్లు తప్ప మన దేశంలో ముఖ్యమైన యాప్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ సోషల్ మీడియా యాప్లు అన్నీ కూడా ఇతర దేశాలకు సంబంధించిన యాప్లు దాని కారణంగా విలువైన ఇన్ఫర్మేషన్ లీక్ అవడంతో పాటు అనేక రకాల అవకతవకలు చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విదేశీ సంస్థలు ముఖ్యంగా చైనా వీళ్ళ యొక్క ప్రాబల్యం ఉండడం కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కనుకనే వీటిని గుర్తించి చైనా యాప్లు సుమారు 107 యాప్లను మనం రద్దు చేయడం జరిగింది టిక్టాక్ లాంటి యాప్లతో సహా దీని తర్వాత స్వదేశంలో తయారు చేసే యాప్లపైన ఆలోచన చేయాలి ఏవైతే బహుళార్థ ప్రజల యొక్క జనరంజకంగా అయిన యాప్లు ఏవైతే ఉన్నాయో వాటి తయారు చేయాలని చెప్పి అనుకోవటం జరిగింది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో సందేశ్ యాప్ని కేంద్ర ప్రభుత్వ నిఘా ద్వారా ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ యాప్ వాట్సాప్ కన్నా టెలిగ్రామ్ కన్నా చాలా బాగా ఉండే విధంగా దాంట్లో అనేక అవకాశాలు కల్పించడం జరిగింది మన ఈమెయిల్ ద్వారా దాన్ని లాగిన్ అవ్వచ్చు అలాగే దాంట్లో వీడియో కాలింగ్ కానీ వాయిస్ మెసేజింగ్ కానీ గ్రూప్ మెసేజింగ్ కానీ గ్రూప్ టాక్ కానీ ఇటువంటి అన్ని అవకాశాలు ఉంటాయి ఇది పూర్తిగా స్వదేశంలో తయారైంది అది దేశీయానికి సంబంధించిన నిఘా వ్యవస్థ ద్వారానే ముందుకెళ్తుంది సో విలువైన దేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇది వాడటం ద్వారా మన విలువైన సమాచారం విదేశాలకు వెళ్లకుండా కాపాడే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం ఈ సందేశ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాడాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలని అందరినీ కోరుతున్నాం జిల్లాపై కరోనా బ్లాక్ ఫంగస్ రెండు ప్రభావాన్ని చూపిస్తున్నాయి సోమవారం కొత్తగా 52 కోవిడ్ కేసులు రెండు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి దీంతో ప్రజలు అధికారులు ఆందోళనకు గురయ్యారు జిల్లాలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ ప్రభావం చూపిస్తోంది సోమవారం కొత్తగా 52 కరోనా రెండు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి రెండు రకాల కేసులు నమోదవడంతో ప్రజలు అధికారులు కలవరం చెందుతున్నారు తాజాగా నమోదైన రెండు బ్లాక్ ఫంగస్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 369కి పెరిగింది వీరిలో ఇప్పటి వరకు 239 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు కొందరు వైద్యుల సలహాలను కాదని ఇళ్లకు వెళ్లిపోయారు మరికొందరు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు బురుజుపేటలో కొలువైయున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు గత నెల 5 నుంచి ఈ నెల 2 వరకు హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించారు 17.06 లక్షల నగదు 119 గ్రాముల బంగారం కేజీ వెండి కానుకల రూపంలో సమకూరింది ఆలయ ఈఓ ఎస్ జ్యోతి మాధవి పర్యవేక్షణలో ఆలయ అధికారులు సిబ్బంది హుండీల ఆదాయాన్ని లెక్కించారు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఊపందుకుంటుంది గత 173 రోజులుగా నగరానికి రాష్ట్రానికి పరిమితమైన ఉక్కు సమరం ఇప్పుడు దేశ రాజధాని హస్తినకు పాకింది జంతర్ మంతర్ ఉక్కు గర్జనతో దద్దరిల్లింది ఆంధ్రుల హక్కు నినాదం హస్తినలో మార్మోగింది
దీనికి సంఘీభావంగా విశాఖ ఓల్డ్ డైరీ ఫోరం వద్ద సిఐటియు ఆరులోవ జోన్ కమిటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మోడీ సర్కార్ మొండి వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోన్ నాయకులు నరేంద్ర కుమార్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని, అవసరమైతే ప్లాంట్ పరిరక్షణకు ప్రాణత్యాగాలకు వెనకేడేది లేదని హెచ్చరించారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రెండు రోజులు పెద్ద ఎత్తున ఆమె ఆరోపణ చేసేటువంటి పరిస్థితి వాళ్ళందరికీ రోడ్డు మీద ఇట్లా అన్యాయం అనేటువంటిది చూస్తుంటే మనందరికీ స్టీల్ ప్లాంట్ కోసం మా ఊరు కోసం మొదటి ప్రభుత్వానికి దానికి అన్యాయమైనటువంటి ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాబట్టే అనేక సంస్థలు వచ్చాయి. ఈ రోజు ఎల్ఐసి ప్రైవేట్ పరం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వ రంగాలు అన్నట్టు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి అన్నట్టు దేశద్రోహి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ రక్షణ రంగాన్ని అమ్మేస్తున్న దేశద్రోహి రాష్ట్రం మొత్తం మీద అన్ని డివిజన్లలో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి స్టీల్ ప్లాంట్ వర్కర్లు ఈరోజు 2000 మంది ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఉన్నారు. నిన్న ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల విశాఖ జిల్లా ఎంత అభివృద్ధి అయిందో అభివృద్ధి అంతా శూన్యమైపోతుంది. అలాగే ప్రభుత్వ రంగం అన్నీ కూడా విశాఖ జిల్లాలో ఉన్నవన్నీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ అయిపోతే ఎల్ఐసి కానీ బ్యాంకులు కానీ రక్షణ రంగం కానీ ఇలాగా ఈ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ ప్రైవేటీకరణ అయిపోతే విశాఖ జిల్లాలో 20 లక్షల జనాభాగా పెరిగింది. ఈ జనాభా ప్రవృత్తి పెరిగిందంటే ఈ విశాఖ జిల్లా ప్రభుత్వ రంగం ఉండబెట్టికే. ఆ ప్రభుత్వ రంగం లేకపోతే శ్మశానం అయిపోతుంది విశాఖ జిల్లా. అలాగే ఇతరులు చూడండి, మీకు అనకాపల్లి ఇవన్నీ చూస్తే ఒక నర్సీపట్నం అనకాపల్లి ఇటుపక్క చోడవరం కానీ ఏమి చూసినా సరే అవన్నీ కూడా సదాగా వ్యవసాయం మీద అభివృద్ధి అయింది. స్టీల్ ప్లాంట్ అలా కాదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ విశాఖ జిల్లా సిటీ అలా కాదు. మొత్తం ప్రభుత్వ రంగం ఉంటేనే విశాఖ జిల్లా 20 లక్షలుగా జనాభా ఇంత అభివృద్ధి అయింది. ఇంత అభివృద్ధి అయిపోయిన ఈ జనాభాని ఈరోజు ప్రైవేటీకరణ చేసేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చూస్తున్న విధానాన్ని దేశభక్తులు దేశభక్తులు అని చెప్పుకుంటూ దేశద్రోహం పని చేస్తున్నారు. ఈ దేశద్రోహి నరేంద్రని నరేంద్ర మోడీని మటుకు ఈ బీజేపీ వాళ్ళ మటుకు ఈ జిల్లాలో మటుకు ఇక్కడ ఏది అమ్మినా సరే ఆడెవరికి వచ్చినా సరే తరిం కొడతాం గ్యారంటీగా. ఏ స్టీల్ ప్లాంట్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ గడ్డ మీద అడుగుపెట్టి సాధనం చేసుకుంటే వాడిని తరిమి తరిమి కొడతాం కార్మిక వర్గం ఇక్కడున్న ప్రజలు కూడా. ఎందుకంటే నువ్వు చేస్తున్న దుర్మార్గాలు ఒక పక్క కాంగ్రెస్ ఏం చెప్పావు, కాంగ్రెస్ దుర్మార్గంగా చేస్తున్న పని అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అదే పని చేస్తున్నావు. అంబానీ అదేనా ఈ దేశంలో ఉన్నవాళ్ళు, దేశంలో ప్రజలు నిన్ను ఓట్లు గెలిపించింది ఎవరు? అంబానీ అదేనా గెలిపించారు? ఈ దేశ ప్రజలు గెలిపించారు. అలాంటి దేశ ప్రజల నుంచి గెలిపించిన వాళ్ళకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పుకుంటూ వచ్చిన పెద్ద మనిషి ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా తిరిగి ఉద్యోగాలు తీసేస్తున్నావు దేశం మొత్తం మీద. నరేంద్ర మోడీ ఇప్పుడైనా సరే నువ్వు చేస్తున్న విధానాలు వెనక్కి వెళ్ళాలి, లేదా ప్రజలు తీవ్రంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ఏ విధంగా అయితే మట్టి కల్పించారో నీకు వైసీపీకి అదే పని చేస్తారని చెప్పేసి ఈరోజు సిఐటీగా మేము బీజేపీని హెచ్చరిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఎంవీపీ ఐసీడీఎస్ పీడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. కొత్త సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇవ్వాలని, 172 సర్కులర్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ఎస్ అరుణ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోషణ ట్రాకర్ యాప్ వైఎస్ఆర్ సంపూర్ణ యాప్లలో ఆన్లైన్ బయోమెట్రిక్ వేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు ఒత్తిడి తెస్తున్నారని, ఆన్లైన్ సౌకర్యం లేని చోట ఆఫ్లైన్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ లక్ష్యాలకు విరుద్ధంగా తీసుకువచ్చిన 172 సర్కులర్ను తక్షణమే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని
తీసుకొచ్చి ఐషడస్ ని నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 172 సర్క్యులర్ విడుదల చేసింది. దీంతో అంగన్వాడీ సెంటర్ల ని మొత్తం ఎలిమెంటరీ స్కూల్స్ కి అనుసంధానం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ PP1 PP2 అని చెప్పి 3వ తరగతి నుండి 12వ తరగతి వరకు హై స్కూల్స్ అని చెప్పి ఈ రోజు ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇది ఆగస్టు 15-16 తారీఖుల నుండి ఆ పని జరగాలని చెప్పి చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం అని చెప్పింది, కానీ దాన్ని ఈ టైంలో పూర్తి చేయాలని మాత్రం చెప్పలేదు. మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు దాన్ని అమలు చేయాలని చెప్పింది, కర్ణాటక అమలు చేయాలని చెప్పింది, అలాగే కేరళ అమలు చేయట్లేదు. కానీ చంద్రబాబు మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీన్ని చాలా స్పీడ్గా అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇష్యూడెస్ మొత్తం నెరవేరు అయిపోద్ది. పేద ప్రజల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య దూరం అయిపోయే పని చేస్తూ ఉన్నారు. అందుకే దీన్ని తీవ్రంగా ఈ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీని చాలా కష్టాలు పాల్చేసే విధంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ధర్నా కూడా వైఎస్ఆర్ యాప్ అని చెప్పేసి పాలకు ఒక యాప్, ఈరోజు వాళ్ళు ఇస్తున్న పోషణకు ప్రతిదానికి 10 యాప్లు పెట్టి అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సెంట్రల్ యాప్ ఒక్కటే ఉంచి మిగతా మన రాష్ట్రంలో ఏ ఏ యాప్లు పెట్టారో ఆ యాప్లన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే నూతన విద్యా విధానాన్ని కూడా ఇచ్చిన 172 సర్కులర్ను కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా PD ఆఫీస్ వద్ద ధర్నా చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగాలు కూడా చాలా గండిపడే అవకాశం ఉంది, కాబట్టి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పచ్చదనాన్ని తనలో ఇముడ్చుకొని చుట్టూ ప్రశాంతమైన కొండలు, జలాశయం, వన్యప్రాణుల కోలాహలం, ఇవన్నీ చూడాలంటే సుదూర గిరిజన ప్రాంతాలకు వెళ్ళనక్కర్లేదు. నగరానికి కూతవేటు దూరంలో కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ సందర్శిస్తే చాలు. కరోనా కారణంగా మూతపడిన కంబాలకొండ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. మహానగరంలో సుమారు 7800 హెక్టార్ల విస్తీర్ణంలో నెలకొని ఉంది ఈ కంబాలకొండ అటవీ ప్రాంతం. ఇందులోని 80 ఎకరాలను ఎకో టూరిజం పార్క్ కోసం కేటాయించి అభివృద్ధి చేశారు. ఈ ఎకో టూరిజం పార్క్లో పచ్చదనంతో నిండిన కొండలు, ప్రశాంత వాతావరణంలోని వన్యప్రాణులు సందడి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా దగ్గరలోని కంబాల జలాశయం పర్యాటకులను మరింత ఆకర్షిస్తోంది. వర్షాకాలంలో కలకలలాడుతూ ఉండే ఈ జలాశయంలో బోటింగ్ లాంటి సౌకర్యాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత 3 నెలల నుండి సందర్శకులకు అనుమతి నిలిపివేసిన ఈ కంపాలకొండ ఎకో టూరిజం పార్క్ను ప్రభుత్వ ఆదేశాలతో కోవిడ్ నియమావళి పాటిస్తూ తిరిగి పర్యాటకుల సందర్శనను అధికారులు ప్రారంభించారు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద సందర్శకుల శరీర ఉష్ణోగ్రత, మాస్క్ తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ప్రకృతి ఒడిలో అందాలను ఆస్వాదిస్తూ సైట్ సీయింగ్, బోటింగ్, జంతువులు, పక్షులతో ఆటలు ఇవన్నీ చేయాలని ఉందా? అయితే కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ సందర్శించాల్సిందే. సెంచరీ మన విశాఖపట్నం సిటీ మధ్యలో ఉంది. ఇట్స్ లైక్ హార్ట్ అండ్ లంగ్స్ ఆఫ్ ద ఎంటైర్ సిటీ. వైల్డ్ లైఫ్ డైవర్సిటీ కూడా ఎక్కువ ఉంది. వీ హ్యావ్ పెంగోలిన్స్, వీ హ్యావ్ డియర్స్, సాంబర్ డియర్స్, స్పాటెడ్ డియర్స్, వైల్డ్ డాగ్స్ ప్యాక్స్. సో ఫ్లోరాలో కూడా చాలా డైవర్స్ ఫ్లోరా ఉంది ఇక్కడ. దర్ ఇస్ అ స్పెసిఫిక్ ఫారెస్ట్ టైప్ హియర్ విచ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ కంట్రీ ఆల్సో. దాట్ మీన్స్ ఇట్స్ అ వెరీ రిచ్ ఏరియా, బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉంది. ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ సెంచరీ, వీ హ్యావ్ ఈకో డెవలప్మెంట్ కమిటీ ఉంది ఇక్కడ. వేఆర్ వీ హ్యావ్ టేకెన్ విలేజర్స్, ఎంగేజ్ విలేజర్స్ ఫ్రమ్ ద లోకల్ విలేజెస్ సంభవనిపాలెం అండ్ ప్రొవైడింగ్ దమ్ లైవ్లీహుడ్ అపార్చునిటీ. తర్వాత టూరిజం మేనేజ్మెంట్ కూడా ఈ విలేజెస్ చేస్తున్నారు త్రూ EDC. ప్లస్ ఇక్కడ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కోసం వీఆర్ మెయింటైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటెట్స్. ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్, వీడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ టేకింగ్ దెమ్ అవుట్. ఇక్కడ అకేషియా ఆలికోలి కొలిఫార్మిస్,
major species, so we are alien species, so that we are taking it out. Tarvata ee samvatsaram monsoon tarvata we are planning for a camera trapping exercise. So we have first time organized a camera trapping exercise as per the NTCA protocols. October nunchi plan chestunnam. Plus habitats protection, we are doing our daily transects, our staff, forest department staff, plus the local EDC staff. We are taking up daily patrolling activities, checking the boundaries, encroachments, if there is any. So, idi undi. రైతు సంక్షేమానికి జగన్ సర్కార్ కట్టుబడి ఉంది. మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. ఈ నెల 5న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం. 5 అజెండా అంశాలపై చర్చ. జిల్లాపై కరుణించిన కరోనా స్వల్పంగా నమోదైన కేసులు. నగరంలో కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ దీక్ష సంఘీభావం తెలిపిన సిఐటియు నగర కమిటీ. వాట్సాప్ కు ధీటుగా సందేశ్ యాప్ ఉత్తమమైనదంటూ ఎమ్మెల్సీ మాధవ్ కితాబు. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.